ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది టైటిల్ చూడంగానే, అదేనండి టర్మరిక్ టీ. ఈ టర్మరిక్ టీని ఏ విధంగా మనం తీసుకోవాలి, ఇంకా ఎలా తయారు చేసుకోవాలి, ఇంకెవరెవరు తీసుకోకూడదు, ఇంకా దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను పూర్తిగా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను టర్మరిక్ అనగానే మీకు అర్థమై ఉంటుంది పసుపు. సో ఈ పసుపు అనేది మన వంటగదిలో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ పసుపుని మనం ఎక్కువగా స్కిన్ గ్లో కావడానికి చెప్పి ఫేస్ ప్యాక్లు యూజ్ చేస్తుంటాము. ఇంకా ఎప్పుడైనా గాయాలైనా చీరుకుపోయినా మన స్కిన్కి వెంటనే ఏం చేస్తాం, పసుపు తీసుకొచ్చి అక్కడ అప్లై చేస్తాం. ఎందుకంటే గాయం నయమైపోవడానికి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మనం అప్లై చేస్తుంటాం. సో మన శరీరం మీదనే మనం అప్లై చేస్తేనే ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఇన్నర్గా తీసుకుంటే, టీగా తయారు చేసుకుని ఇన్నర్గా తీసుకుంటే మరి ఇంకెన్ని బెనిఫిట్స్ వస్తాయండి, ఆలోచించండి. సో దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటుంది, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్స్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా ఆర్థరైటిస్ విషయంలో మేనేజ్ చేస్తుంది. ఈ మధ్య చాలా మందికి సమస్య ఏంటి అంటే వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా మంచి యూజ్ అవుతుందండి. అంటే మన ఫుడ్ విషయంలో మేనేజ్ చేసుకుంటూ, తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటూ, తర్వాత దీన్ని తీసుకున్నాం అనుకోండి, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దీన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, ఇంకా ఎవరెవరు తీసుకోకూడదు, ఇంకా మీ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను పూర్తిగా వీడియోలో నేను చూపిస్తానండి, చేస్తూ నేను చూపిస్తాను నేను. సో ఈ వీడియో చూడడానికి ముందుగా నా ఛానల్ మీకు నచ్చింది, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క కొత్త వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ తర్వాత నా ఒక కొత్త వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ పెట్టండి. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు పసుపు టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను పచ్చి పసుపు కొమ్మలు తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి పసుపు కొమ్మలు లేకపోయినా పర్వాలేదండి, నార్మల్గా పసుపు ఉంటుంది కదా, ఆ పసుపునైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ పచ్చి పసుపులో వచ్చి ఎక్కువగా వేడి చేసే తత్వం ఉండదు. నార్మల్ పసుపు తీసుకున్నారనుకోండి, దాంట్లో కాస్తంత వేడి చేసే తత్వం ఉంటుంది అనమాట. దీని మీద ఉన్న తొక్కంతా కూడా ఇలా తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత దీని అంతా కూడా తురిమి పక్కన పెట్టుకుంటాను. దీన్ని మనం న్యాచురల్ బెస్ట్ కిల్లర్ అని చెప్పచ్చండి. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ క్వాలిటీని చాలా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా బ్రెయిన్ వచ్చి మంచి బూస్ట్ చేస్తుంది అన్నమాట. ఇంకా ఆర్థరైటిస్ విషయంలో మాత్రం చాలా హెల్ప్ చేస్తుందండి దీన్ని తీసుకోవడం వల్ల. అయితే ఇప్పుడు మనకి వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ వింటర్లో ఎక్కువగా మనకి అలర్జీస్ రావడము, ఇంకా ఎక్కువగా జలుబు పట్టడం అవుతుంటుంది కదా. సో రెయినీ సీజన్లో కానీ లేకపోతే వింటర్ సీజన్లో అయినా సరే దీన్ని మనం తయారు చేసుకొని తాగుతూ ఉన్నాం అనుకోండి, అలర్జీస్ కానీ ఇంకా ఎక్కువగా జలుబు పట్టడం కానీ చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. ఎందుకంటే దీంట్లో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి అలర్జీస్కి సంబంధించినవి, ఆ ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా చాలా చక్కగా తగ్గిస్తుంది. ఇలా చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను స్టవ్ మీద ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 50 గ్రామ్స్ పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. ఈ పుదీనా ఆకులు ఎందుకు వేస్తున్నానంటే మన బాడీని చక్కగా కూల్ చేస్తుంది అనమాట. అంటే పసుపులో ఉండే హీట్ గుణం ఉంటుంది కదా, సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను ఈ పుదీనాని వేశాను. సో ఈ పుదీనా కూడా మనకు బరువు తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత దీంట్లోకి చిన్న దాల్చిన చెక్క కూడా వేశాను. ఈ దాల్చిన చెక్క నుంచి కూడా మనకి హెల్త్కి మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో తర్వాత నేను దీంట్లోకి ఒక చిటికెడు మిరియాల పౌడర్ వేసుకున్నాను. అయితే ఈ పసుపు ఇంకా మిరియాల పౌడర్ ఇవి రెండు కంబైన్డ్ వల్ల ఏమవుతుందంటే మనకి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్కువయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ని చక్కగా సాల్వ్ చేస్తుంది అన్నమాట. సో పసుపులో కంపల్సరీగా మనం మిరియాల పౌడర్ని యాడ్ చేయాలి. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా నా ఓన్గా నేను చెప్పలేదు, చాలామంది రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కున్నవి చెప్పిన దాన్ని బట్టి నేను ఈ విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ పసుపు టీని బ్లడ్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ ఉన్న కానీ, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్స్ లేడీస్ కానీ, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఇంకా స్టమక్ యాసిడ్ ఉన్న, గాల్ బ్లాడర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు తీసుకోకూడదండి. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఈ పసుపు టీని తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆపరేషన్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నవాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. ఇంకొంతమంది పసుపు తీసుకుంటే అలర్జీస్ కూడా వస్తాయి. సో అలాంటి వాళ్ళు మీకు ఓకే అయితే మీరు కంటిన్యూ చేయండి, లేదు అంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమందికి హెవీగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల వెంటనే తగ్గిపోతుంది మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, మీకు నొప్పులన్నీ క్షణాల్లో మటుమైపోతాయి అని నేను చెప్పడం లేదండి. దీన్ని తీసుకోవడం వల్ల కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుందని నేను చెప్తున్నానే కానీ పూర్తిగా తగ్గిపోతాయని నేను చెప్పడం లేదు.
తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లాన్ని యాడ్ చేశానండి. అప్పటికప్పుడే మెత్తగా నూరుకున్న ఫ్రెష్ అల్లాన్ని వేస్తే మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా కోల్డ్ చేయడము, ఇంకా సైనసిటీస్ ప్రాబ్లమ్స్ రావడము చాలామందికి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ అల్లము ఇంకా ఈ పసుపు ఈ రెండు కాంబినేషన్స్తో ఉన్న ఈ టర్మరిక్ టీ తీసుకోవడం వల్ల అదంతా కూడా చాలా వరకు తగ్గడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దీంట్లో అల్లం వేసాం కాబట్టి కొద్దిసేపు మరగబెట్టాం అనుకోండి, కొంచెం ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి ఒక 1 స్పూన్ ఆల్రెడీ నేను తురిమి పెట్టుకున్నాను కదా పచ్చిపసుపుని, సో దాన్ని వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చిపసుపు లేకపోయినా పర్వాలేదండి, నార్మల్ పసుపు ఉంటుంది కదా దానైనా సరే మనం ఒక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు మనం మరగబెట్టుకొని మనం డైలీ తీసుకుంటున్నట్టయితే మన హెల్త్కి చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. ఇంకా ఆ డిసీజ్ వస్తుంటాయి కదా ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో, అటువంటివి రానియకుండా చాలా వరకు ఆపుతుందన్నమాట. ఈ పసుపుని డైలీ 1 గ్రామ్ నుంచి 3 గ్రామ్స్ వరకు మనం తీసుకోవచ్చండి, ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. మీరు ఈ విధంగా చేసుకునే తర్వాత డైరెక్ట్గా తీసుకుంటేనే చాలా బెస్ట్. ఒకవేళ తాగలేకపోతే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా మనం లెమన్ అయినా సరే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీంట్లోకి షుగర్ ఫ్రీని యాడ్ చేస్తున్నాను, ఇంట్లో వాళ్ళు అదే వేయమన్నారనమాట, సో దాన్నే యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. ఒకవేళ మీరు డైలీ తీసుకోలేకపోతే కనీసం వారానికి ఒక 3-4 సార్లు అయినా తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే దీన్ని తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇదండి నా వీడియో, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.